చంద్రబాబు ఆదేశాలు డోంట్ కేర్. ఈ టీడీపీ ఎమ్మెల్యేలు ఏం చేశారంటే పదవి కోల్పోయిన నాయకుడిని చులకనగా చూస్తారనేది ఓ రాజకీయ సామెత. ఓటు వేసే జనమే కాదు, సొంత పార్టీ నాయకులు కూడా పెద్దగా పట్టించుకోరు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా అచ్చంగా అలాగే తయారైంది. గత 5 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగిన ఆయన మాజీ అయి పట్టుమని 4 రోజులు కూడా కాలేదు. అప్పుడే ఆయన ఆదేశాలంటే పార్టీకి చెందిన సీనియర్ శాసనసభ్యులెవరూ పెద్దగా చెడుకెక్కించుకోవడం లేదనే విషయం స్పష్టమవుతోంది. ఇంతకు అసలేం జరిగిందంటే, సాధారణంగా తెలుగుదేశం శాసనసభ్యులు పార్టీ రంగు పచ్చ చొక్కాలను ధరించి అసెంబ్లీ సమావేశాలు తొలి రోజు హాజరవుతుంటారు. టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు హయాం నుంచి ఇది ఆనవాయితీగా వస్తోంది. తాజాగా బుధవారం ఉదయం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలకు కూడా పచ్చ చొక్కాలు ధరించి హాజరు కావాలని పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ మేరకు ఓ తీర్మానం కూడా చేశారు. శాసనసభ సమావేశాలకు ముందు రోజు ఉండవల్లిలోని ప్రజావేదికలో పార్టీ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులతో చంద్రబాబు సమావేశాన్ని నిర్వహించారు. ప్రతిపక్ష పార్టీగా శాసనసభలో వ్యవహరించాల్సిన విధానం, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనితీరును ఎండగట్టే అంశాలపై చర్చించారు. అనంతరం తొలి రోజు కావడంతో అసెంబ్లీ సమావేశాలకు పచ్చ చొక్కాలతో హాజరు కావాలని ఆదేశించారు. సమావేశాలకు హాజరైన ఆ పార్టీకి చెందిన 23 మంది సభ్యుల్లో 2 కాస్త విభిన్నంగా కనిపించారు. తెల్లకద్దర చొక్కాలు వేసుకుని మెడలో పార్టీ కండువాను కప్పుకుని కనిపించారు. వారిలో ఒకరు కరణం బలరామమూర్తి, మరొకరు పయ్యావుల కేశవ్. వారిద్దరూ సీనియర్లే. కరణం బలరామమూర్తి ప్రకాశం జిల్లా చీరాల నుంచి ఎన్నికయ్యారు. అనంతపురం జిల్లా ఒరవకొండ నుంచి పయ్యావుల కేశవ్ గెలుపొందారు. వారిద్దరూ సాధారణ దుస్తుల్లో కనిపించడం అసెంబ్లీ లాబీల్లో చర్చనీయాంశమైంది. పార్టీ నియమాలు నిబంధనలు వారికి తెలియవని అనుకోవడానికి వీల్లేదు, ఎందుకంటే పార్టీ ఆవిర్భావం నుంచి వారు కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో అధినేత ఆదేశాలను ధిక్కరించడం అప్పుడే మొదలైందా అన్న చర్చ ప్రస్తుతం మీడియాలో నడుస్తోంది. ఆ ఇద్దరులో కరణం బలరామమూర్తి చాలా కాలం నుంచి చంద్రబాబు తీసుకున్న నిర్ణయాల పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇది వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన గొట్టిపాటి రవికుమార్ ను టీడీపీలో చేర్చుకోవడంపై ఆయన చంద్రబాబుపై ఓ రకంగా యుద్ధమే చేశారు. గొట్టిపాటి రవికుమార్ ను తీసుకుని తన ప్రాధాన్యతను తగ్గించారంటూ బహిరంగంగా అక్కసు వేళ్లగక్కారు కరణం బలరాం. ఇప్పుడు కూడా ఆయన అదే తరహా వైఖరిలో ఉన్నట్లు చెప్తున్నారు. తనలాంటి సీనియర్ల సూచనలు సలహాలను ఏమాత్రం పట్టించుకోకుండా చంద్రబాబు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం వల్లే తమ పార్టీ మొన్నటి ఎన్నికల్లో అత్యంత దారుణంగా పరాజయం పాలు కావాల్సి వచ్చిందని ఆయన కొద్ది రోజుల క్రిందటే వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితుల్లో ఆయన మరోసారి చంద్రబాబు ఆదేశాలను ధిక్కరిస్తూ పార్టీ నియమాలను కాదని వాటికి భిన్నంగా ప్రవర్తించడం అనుమానాలకు తావిస్తోంది.